కానీ నీ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు తర్వాత జనరేషన్ కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రమాణాలు పెంచడానికి పనిచేస్తున్నారు అన్నది ప్రజాస్వామ్యంలో చూడకపోతే మరి పనిచేసే ప్రభుత్వాలు పనిచేసే నాయకత్వాలు ఎట్లా వస్తాయి? ఈ మాత్రం అవగాహన ఎవరో పత్రికలు రాయక్కర్లే, ప్రతి కుటుంబం ఇందులో ప్రయోజనం పొందుతుంది కదా. నువ్వు వంద సంవత్సరాల్లో ఆలోచించినటువంటి సమస్య బాధపడుతుంది, ఈనాడు పరిష్కారం నీకు లభించింది కదా, నువ్వు కోరకుండా. Generation and you have the statement, sir, because you are really thinking of this, not only next generation, sir, but all the generations which come in future, sir. You are not thinking of the immediate results but the results to come in future, sir. So I am sure that you are the true legend of the Andhra Pradesh state, sir. You are the true legend of the Andhra Pradesh state.